అయితే అడవిపల్లి బాలింలోని కృపానగర్ లో చీరాల గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య శిబిరంలో జనరల్ సర్జన్ డాక్టర్ మార్తాండం శ్రీకాంత్, ఎముకలు కీళ్ల మార్పిడి వైద్యులు డాక్టర్ గోరంట్ల కృష్ణ చైతన్య వైద్య పరీక్షలు చేశారు. 2000 మంది రోగులకు వైద్య పరీక్షలు చేసి తగిన సలహాలు సూచనలు అందజేశారు. అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు రూతు, లావణ్య, ఏఎన్ఎం నాగకుమారి, మేనేజర్ సాల్మాన్ పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ గోరంట్ల కృష్ణ చైతన్య, గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి. ఈరోజు మన ఓడరేవు గ్రామంలో, ఓడరేవు చుట్టుపక్కల ఉండే ఏరియాల్లో 4 ఊర్లు కలిపి ఒక హెల్త్ క్యాంప్ ఒకటి ఆర్గనైజ్ చేశాము ఈరోజు. ఇందులో ఎన్టీఆర్ వైద్య సేవ ప్రకారం అందరికీ ఏమేమి రకాల జబ్బులు ఉన్నాయో అందరికీ ఎడ్యుకేట్ చేసి, వాళ్ళకి ఏమైనా జబ్బులు ఎక్స్ట్రాగా సీరియస్గా ఉన్న వాళ్ళని గోరంట్ల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అక్కడికి షిఫ్ట్ చేస్తాము. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఫ్రీగా ఉచితంగా పరీక్షించి మందులు ఉచితంగా పంపిణీ చేస్తూ ఉన్నాము. ఈ 4 చుట్టుపక్కల ఊర్లలో బాగా హెల్త్ కొంచెం తక్కువగా ఇది ఉండటం వలన ఇక్కడ మేము గ్రహించి ఇక్కడ ఒక క్యాంప్, హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేసాం ఈరోజు. బాగా స్పందన బాగా ఉంది. థ్యాంక్ యూ. గత 2 సంవత్సరాల నుంచి గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజల యొక్క మన్ననలు అందుకుంటుందని మేమంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ఈ యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క అడవిపల్లి పాలెం, రామనగరు, దానవాయిపేట, ఈ చుట్టుపక్కల పల్లెటూరు వారికి పేదలైనటువంటి ప్రజల మధ్యలో ఈ యొక్క వైద్యం సరిగా లేదన్న ఒక ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి ఎంతో ఖర్చుతో కూడినటువంటి మందులను మరి రక్త పరీక్షలని ఉచితంగా డాక్టర్స్ చూసి మరి తగినటువంటి ఆ యొక్క మందుల్ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది.